టీ స్నాక్స్ వాళ్ళు ఎన్నో పిండి వంటకాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? బీట్రూట్ క్యారెట్ చెక్కలు చేస్తాం. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఇందులో ఫస్ట్ ఉప్పు వేసుకోవాలండి. ఉప్ప, ఓకే, ఉప్పు వేసుకుందాము. తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర. జీలకర్ర, ఓకే. ధనియాల పొడి. ధనియాల పొడి కొంచెం బరకగా కట్టి పెట్టుకోవాలి. ఓకే, లైట్గా పసుపు వేసుకోవాలి. నువ్వులు. నువ్వులు ఎంత క్వాంటిటీ? మా తగినంత వేసుకుంటాం. తగినంత? ఓకే. ఇప్పుడు ఎంత పిండి? ఎంత? కేజీకి. కేజీ? ఓకే. వెల్లుల్లి పేస్ట్. వెల్లుల్లి పేస్ట్. పల్లీలు నానబెట్టి పెట్టుకుంటాం, ఎందుకంటే పల్లీలు రాలిపోకుండా. ఓకే. ఎంత టైం నానబెడతారు పల్లీలు? ఒక వన్ అవర్. వన్ అవర్, ఓకే. ఏంటిది? పచ్చిమిర్చి పేస్ట్. ఓకే. కరివేపాకు. కరివేపాకు ఇప్పుడు అది కలిపేసి అట్లా మొత్తం కలుపుకున్నాక బీట్రూట్ క్యారెట్ వేసుకోవాలి. ఓకే. మామూలుగా రెగ్యులర్గా అందరూ కారం పల్లీలు అవి వేసి చేసుకుంటారు. అవునవును. ఇది కొత్తగా మా సార్ ఓన్ రెసిపీ అన్నట్టు. ఇది ఓన్ రెసిపీ. ఓన్ రెసిపీ. ఓకే. బీట్రూట్ క్యారెట్ ఓన్ రెసిపీ. ఇది మామూలుగా సార్ స్టార్టింగ్లో చేసినప్పుడు పిల్లలు చాలా ఇష్టపడ్డారు. ఓకే. తీయగా ఉంటుంది కదా, తీయగా ఉప్పు కారంగా బాగా సేల్ అవుతుంది ఇది ఇప్పుడు. ఓకే. బీట్రూట్ వేస్తున్నా ఇప్పుడు. బీట్రూట్ తురిమి పెట్టుకున్నాను ఇది. ఓకే. బీట్రూట్ ఎంత ఎంత తీసుకోవాలి? ఒక కేజీకి తగినంత. తగినంత? ఓకే. మనం చూసుకోవాలి దానికి సరిపడేంత తీసుకోవాలి. అంటే ఎక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ? ఎక్కువ తినేవాళ్ళు అట్లే ఇష్టపడ్డట్టు తీసుకుంటాను. ఓకే. తర్వాత క్యారెట్. ఓకే. బీట్రూట్ క్యారెట్ మొత్తం ఒకే దాంట్లో? ఒకే దాంట్లో. ఓకే. ఇది కొంచెం కొంచెం కలుపుకోవాలమ్మా. ఒకటేసారి కలుపుకుంటే అట్లా వాటర్ వస్తాయి దాంట్లో, ఊరిపోయినట్టే మెత్తగా అయిపోద్ది పిండి. కొంచెం తీసుకొని ఇట్లా ఉండలు చేసుకోవాలి. ఉండలు చేసి పెట్టుకోవాలి. చెలో విజయ్ గారు చేద్దామా? మరి ఇప్పుడే ప్రెస్ చేసుకోవడం? ప్రెస్ చేసి ముక్కుట్లో వేసుకోవాలి. ఓకే మరి చెల్లి స్టార్ట్ చేద్దాం. మస్తు రోజులు అయితే అందులో నేను ఇవి చేసి, కానీ అవి మనం చేసుకునే గ్యారెలు కొంచెం మెల్లో కలర్లు ఉంటాయి కదా, అవి చేసేది. కానీ ఇలాంటిది నేను ఎప్పుడు చేయలే. బాగుంది ఫీలింగ్ కూడా. సో అమ్మ ఇంట్లో వేస్తుంటావా ఎక్కువ? ఒక దాంట్లో ఎన్ని వేస్తారు? వేసుకోవచ్చు 10-15 దానికి. 10-15 దాకా వేసుకోవచ్చా? ఓకే. అంటే బీట్రూట్ క్యారెట్ ఉన్నాయి కదా, ఆ మధ్యలోకి ఏమైనా కట్ అయిపోతే ఏమో అనుకున్నా కానీ మంచిగానే ఉన్నాయి. అంటే అవి తురుముతాం కదా, మనం తురమడంలో నలిగిపోద్ది మొత్తం పిండికి విసుకోవడంలో. ఓకే. అయిపోయినాయమ్మా మా స్పెషల్ పిండి వంటకం, ఒకసారి టేస్ట్ చూసి చెప్పేలా ఉందా? ఓకే తప్పకుండా. ఓ చూడండి ఎంత బాగున్నాయో. వావ్, ఫస్ట్ టైం నేను ఇది తినబోతున్నాను, ఎందుకంటే ఇలా స్పెషల్ రెసిపీ కాబట్టి. సో చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. నువ్వులు, పల్లీలు, కరివేపాకు అన్నీ చాలా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు ఇష్టపడతారు? పిల్లలు కూడా ఇష్టపడతారు, పెద్దవాళ్ళు కూడా మంచిగా తింటారు కూడా. పళ్ళు లేని వాళ్ళు మంచిగా, ఈ పళ్ళు లేని వాళ్ళకి కూడా మిక్సీలో జార్లు, మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసి ఇయ్యచ్చు.
మా నాన్నకి అలానే పెడతాను నేను. చాలా బాగుంది. మీ టీ స్నాక్స్ స్పెషల్ పిండి వంటకం చేసి చూపించినందుకు చాలా థ్యాంక్స్ అండి.